नमो वेंकटेशाय लोकक्षेम कोरकु तिरुमल तिरुपति देवस्थानमुलु तिरुमललोनी धर्मगिरि श्री वेंकटेश्वर वेद विज्ञान पीठंलो जरुपुतुन्नटुवंटि अपूर्वमैनटुवंटि अरुदैनटुवंटि अद्भुतमैनटुवंटि श्री नक्षत्र सत्र महायागंलो ई रोजुन रेंडव रोजु निन्नटि रोजुन कृत्तिका नक्षत्रेष्टि चेसुकुन्नाम ई रोजुन रोहिणी नक्षत्रेष्टि चेसुकोबोतुन्नाम रोहिणी नक्षत्रमनकु अधिष्ठान देवत प्रजापति आ प्रजापतिनी एमनि प्रार्थिस्तुन्नामो अंटे यथा जीवेम शरद सवीराः अनि नूरु शरद ऋतुवुलु मेमु आनंदंगा सुखंगा संतोषंगा वर्धिल्लुतू जीविंचाली ई रोजु नुंचि इला प्रति रोजु कूडा मनं प्रार्थन चेस्तू उंटां अंटे प्रति रोजु कूडा मन आयुर्भाग्यान्नि नूर संवत्सरములు అనుగ్రహించవలసింది అని ఆ ప్రజాపతి అనేటటువంటి దేవతని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కాలం చాలా గొప్పది. వసంత ఋతువు, వసంత ఋతువులో రెండవదైనటువంటి మాధవ మాసము అని మధుశ్చ మాధవశ్చ వసంతికా ఋతు అని వేదం చెప్పింది. మధుమాసము అంటే చైత్రమాసం, మాధవ మాసము అంటే వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలోనే ఎన్నో అవతారములన్నీ కూడా మనకు భగవంతుడు మనకు అనుగ్రహించారు. మరి అక్షయ తృతీయ, అలాగే శంకర జయంతి, అలాగే రామానుజ జయంతి, అలాగే నృసింహ జయంతి, హనుమ జయంతి ఇత్యాది, అలాగే మహావైశాఖి అని వైశాఖ పౌర్ణమి, ఇటువంటి ఎన్నో పర్వదినములు, అలాగే చతుర్వేదములకు కూడాను భాష్యాన్ని రచించినటువంటి విద్యారణ్య స్వామి వారి యొక్క జయంతి, అవన్నీ కూడాను మనకి వైశాఖ మాసంలోనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలోనే మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాం. తత్రాపి ఈ రోజున వైశాఖ శుక్ల ద్వితీయ, ద్వితీయ నాడు చంద్రుడు రేఖామాత్రంగా ఆవిర్భవించి దర్శనమిస్తాడు. అందుకనే శుక్లపక్ష ద్వితీయ నాడు చంద్ర దర్శనం చేయాలి. చంద్రుడికి రోహిణీ నక్షత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. రామాయణంలో సీతామ్మవారు ఆ రామచంద్రమూర్తితో వెళుతూ ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే ఆ వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు, సీతాప్యనుగత రామం శశినం రోహిణీ యథా అని అంటారు. ఆ చంద్రుణ్ణి ఏ విధంగా అయితే రోహిణీ నక్షత్రం అనుసరించి వెళ్తోందో అదేవిధంగా రామచంద్రమూర్తిని అనుసరించి సీతాదేవి వెళుతోంది అని అంటారు. కాబట్టి రోహిణీయుక్త చంద్రమాహ అని చాలా గొప్పదైనటువంటి రోజు. ఇటువంటి రోజున రోహిణీ నక్షత్రానికి యాగం చేసేటువంటి అవకాశం మనకు శ్రీవారు ప్రసాదించారు. ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి ప్రతి మానవుడికి కూడాను యాగం యొక్క ఫలితం అనేటటువంటిది తప్పకుండా శ్రీవారి చేత అనుగ్రహింపబడుతుంది. అటువంటి యాగం ఈ రోజున జరుగుతోంది. రేపటి రోజున మృగశిరా నక్షత్రమునకు యాగం జరగాలి. కానీ మృగశిరా నక్షత్రం అనేటటువంటిది రేపు 60 ఘడియలు సంపూర్ణంగా ఉంది. ఈ శ్రౌత యాగ సంప్రదాయంలో సంధౌయ జేత అని ఒక ఆపస్తంభ మహర్షి వాళ్ళు చెప్పినటువంటి వాక్యం అన్నమాట. అంటే నక్షత్ర సంధి ఉండాలి. ఏ రోజైతే నక్షత్రం సంపూర్ణంగా ఉన్నదో ఆ రోజు యాగం ఉండదు. రేపు మృగశిరా నక్షత్రం మన టీడీడీ పంచాంగాన్ని అనుసరించి సంపూర్ణంగా ఉన్నది కనుక మృగశిరా నక్షత్ర యాగం అనేటటువంటిది ఎల్లుండి జరుగుతుంది. అంటే మృగశిరా నక్షత్రానికి, ఆర్ద్ర నక్షత్రానికి సంధి ఉండాలి. ఆ సంధి అనేటటువంటిది రేపటి రోజున లేదు కనుక ఎల్లుండి ఆ మృగశిరా నక్షత్ర యాగం జరుగుతుంది. ఈ రోజునేమో రోహిణీ నక్షత్ర యాగం జరుగుతోంది. రేపటి రోజున ఆ మంత్రములన్నీ కూడా ఇక్కడ పారాయణ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి రోహిణీ నక్షత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి ప్రజాపతి అందరికీ కూడాను 100 సంవత్సరములు ఆయుర్భాగ్యాన్ని ఇచ్చి ఎవరికి ఏ విధమైనటువంటి ప్రస్తుతం కరోనా అనే వ్యాధితో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురై ఉన్నారు కనుక అవన్నీ పోయి అందరూ కూడా చక్కగా ఆయుర్భాగ్యాన్ని పొందాలి అని మనందరం కూడా శ్రీవారిని ప్రార్థన చేద్దాం. కార్యక్రమం మొదలవుతున్నది. ఈ కార్యక్రమంలో ఆ మంత్రములన్నీ కూడాను ఆ రోహిణీ నక్షత్రానికి సంబంధించినటువంటి యాజ్యాపురోణవాక్య మంత్రములు, అలాగే ఆ బ్రాహ్మణము అవన్నీ కూడా చెప్పి పండితులందరూ కూడా ప్రపంచంలో ఉండేటటువంటి రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారందరికీ కూడాను శ్రీవారి అనుగ్రహం, యజ్ఞేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ఆశీర్వచనం చేస్తారు. కార్యక్రమాన్ని చక్కగా ఆరంభిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా కార్యక్రమాలన్నీ కూడా అందరూ తిలకించి శ్రీవారి యొక్క అనుగ్రహం, యజ్ఞేశ్వర అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.
सहस्वारादि सहस्वारादि यत सहस्वप्रतना सहस्वप्रतन्यतः सत्यस्य सत्यमसि सत्यायुरसि सत्यशुष्पमसि सत्येन त्वाभिघारयामि तस्य ते भिक्षीया भूभुवः शुभः शुक्रमसि ज्योतिरसि तेजोसि देववसवितोत्पनातु अच्छिद्रेण पवित्रेण असो सूर्यस्य रश्मिभिः हिमाग्रेनावसिन्त्वाचक्राजान् धाम्ने धाम्ने देवेभ्यो जदृशे जदृशे गृह्णामि देवेभ्यो जदृशे जदृशे गृह्णामि अर्चस्त्वार्चसि धाम्ने धाम्ने देवेभ्यो जदृशे जदृशे गृह्णामि पञ्चानां त्वापातानां यन्त्राय धर्त्राय गृह्णामि पञ्चानां त्वादिशान् यन्त्राय धर्त्राय गृह्णामि पञ्चानां त्वा पञ्चजनानान्यन्त्राय धर्त्राय गृह्णामि पञ्चानां त्वा सलिलानान् धर्त्राय गृह्णामि पञ्चानां त्वा पृष्ठानान् धर्त्राय गृह्णामि क्षरस्त्वा पञ्चबलस्य यन्त्राय धर्त्राय गृह्णामि ब्रह्मणस्त्वा चेतसे यन्त्राय धर्त्राय गृह्णामि क्षत्रस्य त्वोजसे यन्त्राय धर्त्राय गृह्णामि विषयत्वा यन्त्राय धर्त्राय गृह्णामि राजस्पोषादित्वा गृह्णामि ब्रह्मवृत्यसादित्वा गृह्णामि भूरस्माकं हवृत्तेवानामाशुचोजमानस्य देवानान् त्वा देवताभ्यो गृह्णामि हं कृष्ण अस्याघ्रेष्ठो अग्नये त्वा स्वाहा त्रिरत्नं प्रोक्षति वेदरस बर्हिषे त्वा स्वाहा त्रिर्भेदिं शृभ्यस्वा स्वाहा शृभ्यस्वा स्वाहा
चित्रर्बर्हिहि प्राचीनावीतिनौ नो वा परिभोजनीयैर्वेदमन्दर्थाय अन्येश्चदर्भैश्च परिभोजने वैरमंत्रधार अन्य दर्भैश्च अन्य विचार दक्षिण दस्तन्नहनग्रस्तन रज्जु मुद्र दक्षिण दस्तन्नहनग्रस्तन त्यक्ष्ण रावा ऊर्णा मृदन्द्वा स्नाम स्वारस्तन देवेभ्य चतुष्खंडा प्रत्येक चतुष्खंडा प्रत्येक भजनावस्ते सायमाण महते सौभगा सा मे ऋक्ष विजमान रगामान शिवाज मे ऋग्माचेनाथ मे सुधाचुस्त मे भैस्वरी चेधि ईशमूर्जुम मे भिन्न स्वब्रह्मजुम भिन्न स्वर्णाज्य मे भिन्न स्व प्रजा पशोन्मे भिन्न स्व स्थीर्यमाण प्रस्तर सगस्पृष्टान परिधीन परिदधाति गंधर्वोऽसी प्रस्तरवाणिः गंधर्वोऽसी विश्वावसर विश्वस्मादेशदरिदमानस्य परिधिरेडीडितः ओं ध्रुवोऽसी ध्रुवा गंधर्वश्चेतावसवीर इन्द्रस्य भारतक्ष्मेरमानस्य परिधिरेडीडितः उग्रोऽसी उग्रोऽग्रश्चेतावसवीर अभिभोरस्य अभोरङ्गोऽसी अभोजातमभोश्चेतावसवीर अस्मिन् अग्नमभोजन्मे अविक्षभाय परिधीन्द्राम धर्ता धरुण अधरियान अग्निद्वेषाग्निर्दार निर्मिता ब्रह्मणा दिव्यान हव्या रास्मै वढवे दारवे इंधानाश्वास प्रसस्वी राज्योजीवृतंदे यमे अग्निशिग्निसृष्टास्कंधाराज्यस्वष्णु तेन हनमृतपत्नृद्यापस्थे तेजिष्ठाजना प्रत्योषंती स्तन्वजास्ते अग्ने ताभिर्वर्मान्वितो ये समात्वारभनजज्ञान पिशाचा विच्छन विशोजेन्द्रस्थ विच्छिन्नभ्यागतपुत्रान् जातान् भ्रातृजानज निष्ठमाणाः विशो इन्द्राभ्यां विधमां जनानमहग्स्वानां तमोधानदेवाः विशो इन्द्रेण तमनारातमिश्रुं पाप्मानमरुन्धुं राजं सेदन्ते देवे सृष्टिलघेधृतेस्तधृते स्वधृते प्राणान्मयधारितं प्रजामयधारितं पशून्मयधारितम् अजं परस्तर उभयस्य धर्ता धर्ता प्रजानामुदानो जाजानां सदाधारितमथ स्रूपास्तस्मिन् सृज अध्यातनाविश्वेदः अव्यधमाना अग्निमनेच्छ स्वसुनीरिग्निनयातपरिमाणविश्वेश्वरादेव्येन स्वन इंद्रियधर्मणादेव्येन यो ध्रुवाजकृता जीनाम्ना प्रेणनाम्ना प्रियतरसीदा यो मा वाचामृतसादमृतारादिजाधृभिधादृग्ने एदमस्यत्रं ध्रुवादामुत्रभयादमन्त्रवत्सवत्नाः ध्रुवासधरणे धनस्य पूर्णा जागरे धन्वाविश्वेदः अव्यधमाना अग्निमनिच्छ स्वधुनिग्निनयातपदेवान् वैश्वदेहधर्मणादेव्येन स्वन मे ऋतुप्रधयां प्रति प्रजापतिर्गेरिविसिर्भृतिजामन्त्रक्षयमुत्रोभयादमन्त्रवत्सवत्नाः अयज्ञसर्वभजोत्तमाञ्जरक्षसदृष्टमेन सर्वायज्ञस्तमृष्टाभारतप्रत्यधर्मणादेव्येन यज्ञस्थालेघर्सुवर्णाच्छन्नमया श्रद्धारुत्साह मारुदेहधर्मणादेव्येन एतार्धं सकृतस्य लकारा विष्णो बाह्य बाह्ययज्ञं बाह्ययज्ञपरिं बाह्यमाग्निम् विष्णोन् सविष्टमार्धामानस प्रारावत्यानि सुगतान्याज्यानि वैरम्बात्रि माज्यस्थालेः श्रवञ्जारायाध्वर्युः इदमगसेनाय प्रजापते रोहिणी वेतुपत्नी विश्वरूपा बृहते चित्रभानुः सा नो यज्ञस्य सुधातो यथा दिवेम शरदस्य वीराः प्रजापते पत्नी पालयित्री रोहिणी वेतु इदं हविर्भुङ्क्ताम् प्रजापते हे पत्नी रोहिणी वेतु ఈ పురాణవాక్యలో మొదటి నాలుగు వాక్యములు పురాణవాక్య కనుక పురాణవాక్యలో ఉండే నాలుగు వాక్యాల మొదటి వాక్యం ఏం చెప్తోంది అంటే ప్రజాపతే పత్ని రోహిణి వేతు వేతు ఇచ్చుక్తే ఇదం హవిర్భుంతాం ఏదైతే మనం చెరువుని సంస్కరించి ఇస్తున్నామో దాన్ని స్వీకరించుగాక కీదృశి రోహిణి అంటే విశ్వరూప బృహతి చిత్రభాను కీదృశి రోహిణి విశ్వరూప స్వేన ఉత్పాద్యై విశ్వై బహుభి రూపై ఉపేత అది ఆ రోహిణి ఎటువంటిదంటే ఆ రోహిణి ద్వారానే తద్రోహిణ్యే రోహిణిత్వం యో రోహిణి సర్వాన్ రోహాన్ అసర్వాన్ రోహాన్ అరోహన్ కదా కాబట్టి రోహిణి ద్వారానే అన్నీ కూడా ఉద్భవిస్తాయి అందువల్ల విశ్వరూప అన్నమాట విశ్వరూప అంటే అర్థమేమిటి అంటే స్వేన ఉత్పాద్యై విశ్వై బహుభై రూపై ఉపేత అలాగే బృహతి బృహతి అంటే పరివృఢ గొప్పది అని అర్థం బృహతి అంటే పరివృఢ పరివృఢత్వం నామ గొప్పతనం మహత్వం విశ్వరూప బృహతి చిత్రభాను విచిత్రదీప్తి అన్నమాట విశ్వరూప బృహతి చిత్రభాను సానో యజ్ఞస్య సువితే దధాతు సా రోహిణీ నః అస్మాన్ సానో యజ్ఞస్య సువితే దధాతు నః అంటే అస్మాన్ ఇత్యర్థ అంటే ద్వితీయ బహువచనం షష్ఠీ కాదు సా రోహిణీ నః సానో సా నః యజ్ఞస్య సువితే దధాతు సా రోహిణీ నః అస్మాన్
अस्य यज्ञस्य संबंधिनि सुविते सुष्ठु प्राप्ते कर्मफले दधातु स्थापयतु। सानो यज्ञस्य सुविते दधातु इविड सुष्ठु प्राप्तुंचे कर्मफलमेमिटि अंटे यथा जीवेम शरदस्सवीराः भाई भटजालु रंडी यथा जीवेम शरदस्सवीराः सवीरा अंटे पुत्र पौत्रादि सहिताः वयम् शरदः बहून् संवत्सरान् यथा जीवेम तथा करोतु। यथा जीवेम शरदस्सवीराः नूरु शरत्तुलु मनं जीविंचालि। नूरु शरत्तुलु अंटे संवत्सरान ఒక శరత్తేగా అందుకనే శరద్ ఋతువు చాలా గొప్పది। ఏ ఋతువు కారత్తువే గొప్పది। నూరు వసంతములు అంటాం, నూరు శరత్తులు అని అంటాం। శరద్ ఋతువు ఏంటంటే చాలా నిర్మలంగా ఉంటుంది। మనం సంధ్యావందనంలో కూడా పశ్చేమ శరద శతం జీవేమ శరద శతం నందామ శరద శతం అనే ప్రార్థన చేస్తాం। కాబట్టి అదే విషయాన్ని యథా జీవేమ శరద సవీరాహ అన్నమాట। అంటే సవీరాహ అంటే అర్థం ఏమిటి అంటే పుత్ర పౌత్రాది సహితాహ, పుత్ర పౌత్ర ప్రపౌత్ర రూపంగా మనం జీవనం చేయాలి అని పురాణ వాక్యక అర్థం। అథ తత్రేవ యాజ్యామాహ रोहिणी देव्युदगात् पुरस्तात् विश्वारूपाणि प्रतिमोदमाना प्रजापतिं हविषा वर्धयन्ती प्रिया देवानामुपयातु यज्ञम्। सा रोहिणी देवी पुरस्तात् पूर्वस्यां दिश उदगात् उदयं प्राप्तवती। ఈ రోజున చంద్రోదయం కనుక సాయంకాలం చంద్రోదయంతో పాటు రోహిణీ నక్షత్రం కూడా ఉదయిస్తుంది। రోహిణీ దేవీ పురస్తాత్ ఉదగాతు అన్నమాట। ఎలాగా అంటే కిం కుర్వతి అంటే విశ్వరూపాణి ప్రతిమోదమానా, విశ్వరూపాణి రూపవతః సర్వాన్ భావాన్ ప్రతిమోదమానా ప్రత్యేకం మోదయంతి। అలాగే ప్రజాపతికం హవిషా వర్ధయంతి, తన భర్త అయినటువంటి ప్రజాపతిని హవిషా వర్ధయంతి పోషయంతి। ఆ రోహిణీ నక్షత్రానికి అధిష్టాన దేవత ప్రజాపతి కనుక రోహిణీ నక్షత్రం అనేటటువంటిది ప్రజాపతికి పత్ని అని చెప్పుకున్నాంగా। ప్రజాపతే రోహిణీ వేతు పత్ని అని, పత్ని అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే పాలయిత్రి అని అర్థం। పత్యున్నో యజ్ఞ సంయోగే ఆ పత్నిత్వం అలా ఉంచితే ఇక్కడ పత్ని అనే శబ్దానికి పాలయిత్రి అర్థ। కాబట్టి ప్రజాపతిం హవిషా వర్ధయంతి పోషయంతి, అలాగే ప్రియా దేవానాముపయాతు యజ్ఞం, దేవానాం ప్రియా ప్రీణయిత్రి యజ్ఞం అస్మాకం ఉపయాతు ఆగచ్చదు। అటువంటి రోహిణి మా యొక్క యజ్ఞమునకు రోహిణీ రోహిణి అది ప్రియా దేవానాముపయాతు, దేవానాం ప్రియా యజ్ఞం ఉపయాతు అని దీని యొక్క అర్థం। ఓం నమో వెంకటేశాయ, శ్రీవారి అనుగ్రహంతో నక్షత్ర సత్రయాగం రెండవ రోజున రోహిణీ నక్షత్రానికి మనం యాగం చేస్తున్నాం, రోహిణీ నక్షత్రేష్టి చేస్తున్నాం। ఈ ఇష్టిలో రోహిణీ నక్షత్రం మనకు అధిష్టాన దేవత ప్రజాపతి, ఆ ప్రజాపతి సమస్త మానవాళికి కూడాను నూరు సంవత్సరముల తక్కువ లేకుండా ఆయుర్భాగ్యం ఇవ్వాలి అని మనం ఈ యాగం ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాం। ఇటువంటి యాగాన్ని అనుష్ఠించడం ద్వారా ఈ కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి మానవులందరికీ కూడాను ఈ ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు యజ్ఞేశ్వర స్వరూపుడైనటువంటి శ్రీవారు పద్మావతి సమేతుడై లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారుగా అనుగ్రహిస్తారు। అందువల్ల నుంచే ఈ వేద పండితులందరూ కూడాను ఈ ప్రజాపతి దేవతాకమైనటువంటి రోహిణీ నక్షత్రమునకు సంబంధించినటువంటి మంత్రములతో చక్కగా ఆశీర్వచనం చేస్తున్నారు। ఓం ప్రజాపతే రోహిణీ వేతు పత్ని విశ్వరూపా బృహతి చిత్రభానుః सानो यज्ञस्य सुविते दधातु यथा जीवेम शरदस्सवीराः रोहिणी देव्युदरात् पुरस्तात् विश्वारूपाणि प्रतिमोदमाना प्रजापतिकं हविषा वर्धयन्ति प्रिया देवानामुपयातु यज्ञम्। सोमो राजा मृगशीर्षेण आगन्न प्रजापति प्रजा असृजता तास्मात् सृष्टा पराचीरायन् तासाकं रोहिणीम् अभ्यध्यायतो
सोकामयता उपमावर्तेता समेन यागच्छेयेति स एतं प्रजापतये रोहिण्यै चरुन्निरवपतो ततो वै सातमुपावर्तता समेन यागच्छता उपहवा एनं प्रियमावर्तते संप्रियेण गच्छते य एतेन हविषा यजते यहुचेन देवं वेदा सोऽत्र जुहोति प्रजापतये स्वाहा रोहिण्यै स्वाहा रोचमानायै स्वाहा प्रजाभ्य स्वाहेति सोमो वाकामयता। ఈ విధంగా యాజ్యాపురం వాక్య మంత్రములు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం। హోమధూమ గవాం రేణు వేదానాం ధ్వనిరేవచ అపి గోదోహన మాత్రేణ సర్వపాపం యపోహతి అని పవిత్రంగా వేదమంత్రములతో ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడ వచ్చేటటువంటి ధూమం కానీ గోవుల యొక్క పాద రేణువులు కానీ వేదమంత్రములు కానీ మనం ఆవు పాలు పితికినంత సమయం కనుక వాటిని ఆస్వాదించినట్లయితే సర్వపాపం యపోహతి। మనందరికీ కూడా తెలుసు, ఒకప్పుడు చాలా కాలం క్రితం భోపాల్ నగరంలో ఒక విషవాయువు వదలబడింది పొరపాటున, దానికి చాలామంది ఇబ్బంది పడ్డారు। కానీ ఒకనొక ఆహితాగ్ని అంటే యజ్ఞం చేసినటువంటి సోమయాజులు గారు వారిలో అగ్నిహోత్రం చేస్తూ ఉన్నారు, వారికి ఆ హోమధూమం యొక్క ప్రభావం వల్ల ఆ దగ్గరలోనే ఉన్నప్పటికీ కూడాను వారికి ఏ విధమైన ఇబ్బంది కూడా కలగలేదు। హోమధూమం అనేటటువంటిది అంత గొప్పదన్నమాట। అందువల్ల నుంచే ఎందుకని అంటే ఆ హోమధూమం అనేటటువంటిది యజ్ఞీయమైనటువంటి సమిధలతోటి అలాగే ఆవు పిడకలు గోమయంతో చేసినటువంటి పిడకలతో ఆ వాటి ద్వారా వచ్చేటటువంటిది అనమాట। ఇటువంటి హోమధూమం అనేటటువంటిది సకల దోషములను కూడా పోగొడుతుంది। అందువల్ల అటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం జరిగింది అంటే ఆ హోమధూమం అనేటటువంటిది దశ దిశలా వ్యాపిస్తుంది, తద్వారా ఆ ప్రపంచంలో ఉండేటువంటి కాలుష్యానంతటి కూడా పోగొడుతూ ఉంటుంది। అందువల్ల నుంచే యజ్ఞములు చేయాలి అని మనకు శాస్త్రములు చెప్తున్నాయి। కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారు, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథాని। దేవలోకంలో దేవతలు ఉన్నారు, మనుష్యలోకంలో మనం ఉన్నాం, దేవతానుగ్రహం మనుష్యులందరికీ కూడా లభించాలి। ఎలా లభిస్తుంది? యజ్ఞముల ద్వారానే లభిస్తుంది। అందుకనే కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి మనందరికీ కూడా బోధించారు, దేవాన్ భావయత అనేనా, యజ్ఞముల ద్వారా దేవతలకు కావాల్సిన హవిస్సులన్నీ కూడా మీరు సమర్పించండి, తద్వారా ఏమవుతుంది అంటే తే దేవా భావయంతువః ఆ దేవతలందరూ కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తారు। ఈ విధంగా పరస్పరం భావయంతః విధంగా మనుష్యులు దేవతలను ఆరాధిస్తూ దేవతలు మనుష్యులను అనుగ్రహిస్తూ శ్రేయ పరమవాప్స్యత ఇహలోకంలో కావాల్సినటువంటి సౌఖ్యములన్నీ కూడా పొందవచ్చు, పరలోకంలో కావాల్సిన సౌఖ్యములన్నీ కూడా పొందవచ్చు, మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందవచ్చు। అందువల్ల నుంచే యజ్ఞం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి కర్మ। యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ, ప్రత్యేకంగా శ్రౌత యజ్ఞం అనేటటువంటిది త్రేతాగ్రుల యందు జరుగుతుంది। గార్హపత్యము దక్షిణాగ్ని ఆహ్వనీయము అని ఆ వర్తులాకారంలో ఉండేటటువంటి దాన్ని గార్హపత్యాగ్ని అని అంటారు, అర్ధచంద్రాకారంలో ఉండేటటువంటిది దక్షిణాగ్ని అని, చతురస్రంగా ఉండేటటువంటిదేమో ఆహ్వనీయము అని, ఈ మూడు అగ్నుల్ని కలిపేటటువంటి దాన్ని మహావేది అని, ఈ మూడు అగ్నులే మూడు లోకములు అలాగే త్రిమూర్తులు త్రిశక్తులు అన్నీ కూడాను। అందుకనే బ్రహ్మణే గార్హపత్యాయ విష్ణవే దక్షిణాగ్నయే శివాయ ఆహ్వనీయాయ శక్తి వేద్యే నమో నమః అని మనం ప్రార్థన చేస్తాం। కాబట్టి ఇటువంటి త్రేతాగ్నుల యందు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు సకల ప్రపంచ మానవాళి సంక్షేమం కొరకు అరుదైనటువంటి ఈ కాలంలో మాత్రమే చేసే అవకాశం ఉన్నటువంటి నక్షత్ర సత్రయాగం అనే మహాయాగాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారు। ఇది యజ్ఞం చేసినటువంటి ఆహితాగ్ని అంటే యజ్ఞం చేసిన సోమయాజగారు మాత్రమే చేయాలి అటువంటి అరుదైనటువంటి యాగం। భారతదేశంలో సుమారు 140 కోట్ల జనాభా ఉంటే భారతదేశం మొత్తం మీద 140 మంది మాత్రమే యజ్ఞం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే 1 కోటికి 1 మంది ఒక పండితుడు ప్రతినిధిగా ఉన్నట్లు అనమాట। ఇలా ఈ విధంగా వైదిక కర్మ యొక్క గొప్పతనం ఏమిటి అంటే కేవలం యజమాని వారి కోసం సంకల్పం ఉండదు, లోకక్షేమార్థమే సంకల్పం ఉంటుంది। ఇందాక మనం చెప్పుకున్నాం ఈనాడు చేస్తున్నటువంటి రోహిణీ నక్షత్రేష్టికి ఫలితం ఏమిటి అంటే
యథా జీవేమ శరదస్స వీరా. లోకల్లో ఉండే మనుష్యులందరూ కూడా 100 శరద్ ఋతువులు జీవించాలి. ఎప్పటి నుంచి అంటే ఇవాళ నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని మనం భావన చేస్తూ ఉండే ప్రతిరోజు కూడా 100 సంవత్సరాలు ఆయుర్భాగ్యం పెరుగుతూ ఉంటుందన్నమాట. యథా జీవేమ శరదస్స వీరా అని. కాబట్టి అటువంటి ఈనాడు జరిగినటువంటి రోహిణీ నక్షత్ర యాగం ద్వారా ఆ పద్మావతి సమేతనైన వెంకటేశ్వర స్వామి వారు, ఆయన లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఆయన ప్రపంచాన్ని అనుగ్రహించాలి అని పండితులందరం కూడాను ఆశీర్వచనం చేస్తున్నాం, శ్రీవారిని ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. హవ్యవాహమభిమాతిషాః గుమ్రక్షోహణం పృతనా సుజుష్ణుం యే యజామహే అగ్నిగ్గస్విష్టకృతం భూర్భువస్సువరయాడగ్నిరగ్నేః ప్రియాధామాన్యయాట్ సోమస్య ప్రియాధామాన్యయాడగ్నేః ప్రియాధామాన్యయాట్ ప్రియాధామాన్యయాడరుమత్యాః ప్రియాధామాన్యయాడ్దేవానామాజ్యపానాం ప్రియాధామాని యక్షదగ్నేర్హోతుః ప్రియాధామాని యక్షత్వం మహిమానమాయజత కృణోత్స అధ్వరా జాతవేదాదుషితాగుం హవిస్విష్టమగ్నేభితత్పృణాహి విశ్వాదేవ పృతనాభిష్యా ఉర్ణః పంథాం ప్రదిశన్ విభాహి జ్యోతిష్మధ్యే హ్యతరన్నాయూ మాషాటు
स्वाहा स्वाहा स्वाहा।